మనం ఇంతవరకు చాలా డ్రాయింగ్ క్లాసుల్లో నేను మీకు కొన్ని నేర్పించడం జరిగింది. అయితే ఈరోజు ఒక స్పెషల్ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఈ కరోనా తగ్గిన తర్వాత డిఎస్సి తీయడానికి రెండు ప్రభుత్వాలు కూడా సిద్ధపడుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి డిఎస్సిలో ఆర్ట్ క్రాఫ్ట్ దీనికి సంబంధించి ఒకవేళ ఈ పోస్టులు తీస్తే దీనికి ఎంట్రన్స్ ఎలా ఉంటుంది, దీని ఈ మోడల్ పేపర్ ఎలా ఉంటుందని చాలామంది బ్రదర్స్ లేకపోతే వేరువేరు ఊర్ల నుంచి నాకు ఫోన్ చేయడం జరుగుతుంది. అందుకని ఈ డిఎస్సి డ్రాయింగ్ పేపర్ ఎలా ఉంటుంది అనడానికి నేను 2018లో నిర్వహించినటువంటి డిఎస్సి మోడల్ పేపర్ని మీ ముందుంచుతున్నాను. ఈ మోడల్ పేపర్ని ఒకసారి ప్రతి ఒక్కరికి కూడా క్షుణ్ణంగా పరిశీలించండి. ఇది చదివినట్లయితే అసలు పేపర్ మోడల్ ఏంటనేది మీకు తెలుస్తుంది. ఒకవేళ ఏమన్నా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి.
మరి మోడల్ పేపర్ చూశారు కదా, ఈ మోడల్ పేపర్లో చాలామంది ఆర్ట్ అంటే ఓన్లీ మెటీరియల్కి సంబంధించింది మాత్రమే, దానిలో ఉన్నటువంటి జనరల్ మెథడ్ స్పెషల్ మెథడ్ మాత్రమే ఉందనుకుంటారు. కానీ వాడు అలా కాదు, కొన్ని కంటెంట్స్ అంటే జనరల్ నాలెడ్జ్ కానివ్వండి, సైకాలజీ కానివ్వండి, అలాగే చిల్డ్రన్ స్పెషల్ మెథడాలజీ కానివ్వండి, టీచింగ్ మెథడాలజీ కానీ కొన్ని రకాలుగా ఇచ్చాడు. అవన్నీ నేను తర్వాత వీడియోలో ఒక్కొక్కటి ఎలా ఉంటుందో, అసలు మనం దానికి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలో నేను మీకు తెలియజేస్తాను. మరి అంతవరకు మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని మంచి వీడియోల కోసం రెడీ అవ్వండి. అలాగే మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు థ్యాంక్ యూ.